సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యానందిత మృతిపై విషాదం నెలకొంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. లాస్యానందిత దివంగత ఎమ్మెల్యే జి సాయన్న పెద్ద కూతురు. తండ్రి అడుగుతడల్లోనే 2015లో రాజకీయాల్లోకి వచ్చారు. అదే ఏడాదిలో కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో 4వ వార్డైన పికెట్ నుండి బోర్డు సభ్యురాలిగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం ఆమె తన తండ్రితో పాటు బీఆర్ఎస్ పార్టీలో చేరి 2016లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కవాడీగూడ డివిజన్ నుంచి కార్పొరేటర్గా ఎన్నికయ్యారు. అనంతరం 2021లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అదే డివిజన్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. లాస్యానందిత మృతి పట్ల మనతో స్పందించడానికి బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి ఉన్నారు. రావుల శ్రీధర్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం అండి. రైట్, మనం ప్రెసెంట్ చూస్తున్నాము మీ పార్టీలో యువనేత లాస్యానందిత అయితే చనిపోయారు. సో దానిపై మీ స్పందన ఏంటి? మనం చూస్తే 1 ఇయర్ బ్యాకే తన తండ్రి సాయన్న కూడా మృతి చెందడం చూస్తున్నాము. ఎగ్జాక్ట్లీ అదే మంత్లో కూడా తిను కూడా చనిపోయారు. ఇక 10 రోజుల క్రితం కూడా నల్గొండ అటువైపు వస్తూ కూడా ఒక యాక్సిడెంట్ జరిగింది. సో మీరేం చెప్తారండి? అదే చాలా బాధాకరమైన విషయం అండి. ఆమె ఒక మంచి ఆపర్చునిటీ వారికి ఒక యువ ఎమ్మెల్యేగా వచ్చింది. వారి తండ్రి గారి లెగసీని కంటిన్యూ చేసే అవకాశం వచ్చింది. అన్ఫార్చునేట్లీ ఎమ్మెల్యే అయినటువంటి వెరీ షార్ట్ నోటీస్లో రోడ్డు ప్రమాదంలో చనిపోవడం అనేది చాలా బాధాకరం, అత్యంత విషాదకరమైనటువంటి విషయం. ఇవాళ మార్నింగ్ అందరము సరే వేరువేరు కార్యక్రమాలకి యూనో సమయం తీసుకున్న సమయంలోనే ఈ వార్త రావడం అనేది చాలా దిగ్భ్రాంతికరం. ఎగ్జాక్ట్లీ 1 ఇయర్ వాళ్ళ ఫాదర్ చనిపోయి నాకు తెలిసి 1-2-3 డేస్ కూడా అంటే 1 ఇయర్ దాటి కాలేదనుకుంటాను. ఈ సమయంలోనే మళ్ళీ ఆమె ఏదో విధి వెంట అన్నట్టు వరుసగా ప్రమాదాలు జరగడం, ఆ లిఫ్ట్లో ఇరుక్కోవడం రకరకాలుగా చాలా బాధ కలిగించింది. చాలా సాఫ్ట్గా అంటే అందరితో మంచి కలివిడిగా ఉండేది. అంతకుముందు కార్పొరేటర్గా చాలా బాగా పనిచేశారు. మళ్ళీ ఎమ్మెల్యేగా కూడా ఆడ మంచి మెజారిటీతో గెలిచారు. ప్రజల్లో మంచి పేరున్నటువంటి కుటుంబం కాబట్టి ప్రజలు వారికి ఆటోమేటిక్గా అవకాశం ఇచ్చినారు. వాళ్ళ ఫాదర్ చేసినటువంటి సేవలు కానీ, ఈ అమ్మాయి తర్వాత కార్పొరేటర్గా, తర్వాత వాళ్ళ తండ్రితో గారితో కలిసి ప్రజల్లో ఉన్న ఏదైతే సంబంధాలు ఉన్నాయో, కానీ ఇంత తొందరగా చనిపోవాల్సి రావడం, చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. నిజంగా ఇట్లాంటి సందర్భాల్లో ఏం మాడాలి కూడా అర్థం కానటువంటి పరిస్థితులు ఉంటాయి. నోబడీ ఇన్ ఏ పొజిషన్ టు డైజెస్ట్ ది న్యూస్. యాక్చువల్లీ నిజంగా కాకపోతే బాగుండు, ఇక జరగాల్సి లేకుండాల్సినటువంటి ఒక పరిస్థితి బాగుండు అనే ఫీలింగ్లో అందరం ఉన్నాం. వారి కుటుంబానికి, సమయంలో వారి తల్లి గారికి కానీ, వారి సోదరి సోదరులు వారందరికీ కూడా ఎవరైతే ఉన్నారో వారికి దేవుడు వారికి ధైర్యాన్ని కల్పించాలి. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ, ఇప్పటికే మా అధ్యక్షులు తర్వాత కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అందరూ కూడా దాన్ని స్పందించారు. హరీష్ రావు గారు సంఘటన స్థలానికి కూడా వెళ్తున్నారు. పార్టీ వారి వెంబడి ఉంటుంది, పార్టీ వారికి ధైర్యాన్ని కల్పిస్తుంది, అండగా ఉంటుంది. సో దాని కాబట్టి బాధాకరమైన విషయం, ఇంతకంటే చెప్పడానికి కూడా ఏం లేదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి.